డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయేది హిస్టీరియా గురించి. దీనిని కన్వర్షన్ డిజార్డర్ అంటారు. అనేక కారణాల వల్ల కావచ్చు, పరిస్థితుల వల్ల కావచ్చు, స్ట్రెస్ అధికంగా గురి అయినప్పుడు ఇది రావడానికి అవకాశం ఉంటుంది. మన మనసు ఒత్తిడిని ఒక స్థాయి వరకు తట్టుకుంటుంది. ఆ తర్వాత అది తట్టుకోలేక ఏదో ఒక శారీరక రుగ్మత రూపంలో బయటపడుతుంది. అవి ఎలా ఉంటవి అంటే, కాళ్ళు చేతులు పట్టివేసినట్లుండటం, వంకటలు పోవటం, ఎగశ్వాస దిగశ్వాస, మాటలు నెత్తిగా రావటం అసలు రాకపోవటం, కాళ్ళు చేతులు చచ్చుబడిపోవటం, సుర్హ తప్పిపోవటం, కాళ్ళు చేతులు ప్రయత్నం లేకుండానే టపటప కొట్టుకోవటం, కొంతమందిలో కళ్ళు కనపడకపోవటం కూడా జరుగుతూ ఉంటుంది, కొంతమందిలో వినపడకపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు మా హాస్పిటల్కి వచ్చిన కొన్ని కేసులను గురించి మీతో డిస్కస్ చేస్తాను. ఒక 8 సంవత్సరాల బాబుని హాస్పిటల్కి తీసుకొచ్చారు. ప్రాబ్లం ఏంటంటే, తరచుగా పడిపోయి కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాడన్నారు. దాన్ని మనం కేసు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, తల్లి తండ్రి పోట్లాడుకుంటున్నప్పుడు ఆ విధంగా పిల్లవాడికి జరుగుతుందని తెలిసింది. ఇక ఇంకో కేసు ఏంటంటే, 10th క్లాస్ చదువుతున్న ఒక పాపని మా దగ్గరికి తీసుకొచ్చారు. ఆ అమ్మాయిని మనము ఎగ్జామ్స్ గురించి కానీ మార్కుల గురించి కానీ గట్టిగా అడిగితే సులభత పడిపోతుంది. తల్లిదండ్రులు ఆ అమ్మాయిని మంచి మార్కుల కోసమని ఎక్కువగా స్ట్రెస్కి గురి చేస్తుండటంతో ఆ విధంగా అమ్మాయి పడిపోవటం జరుగుతూ ఉన్నదని మా కౌన్సిలింగ్లో తెలియడం జరిగింది. ఇంకో కేసు గురించి నేను చెప్తాను. అత్త కోడళ్ళ మధ్య పోట్లాడి వచ్చినప్పుడు కోడలు పడిపోయి కాళ్ళు చేతులు బిగదీసుకుపోవడం జరుగుతూ ఉన్నది. దీన్ని మన దగ్గర తీసుకొచ్చినప్పుడు వాళ్ళ అత్తాకోడల మధ్య ఉన్న ఆ యొక్క ఆర్గ్యుమెంట్ వలన ఆ అమ్మాయిల స్ట్రెస్ వాళ్ళు ఎక్కువైపోయి ఆ విధంగా జరుగుతుందని చెప్పేసి గమనించడం జరిగింది. ఇలా చాలా కేసులు మా దగ్గరికి వస్తూ ఉంటాయి. మనసులో ఒత్తిడి ఎక్కువైనప్పుడు అది తట్టుకోలేక, శరీరం తట్టుకోలేక ఈ స్ట్రెస్ని రిలీవ్ చేయడం కోసం ఆ విధానం శరీరం ఎంచుకుంటుంది. ఆ విధంగా జరుగుతుందన్నమాట. మరి ఈ కన్వర్షన్ డిజార్డర్ అనేది ఆడవాళ్ళలోనే కాదు, మగవాళ్ళలో కూడా కనపడుతూ ఉంటుంది. అయితే ఎక్కువగా ఆడవాళ్ళలో కనపడుతుంది. పైన చెప్పిన లక్షణాలు కనపడితే మనము సైకాలజిస్ట్ని కానీ లేదా న్యూరాలజిస్ట్ని కానీ సంప్రదించాలి. అవసరాన్ని బట్టి డాక్టర్ గారు ఈ కింద టెస్టులు చేయవచ్చు. 1 బ్లడ్ టెస్ట్, నెక్స్ట్ యూరిన్, నెక్స్ట్ ఈజీ, ఆ తర్వాత ఎంఆర్ఐ లేక సిటీ స్కాన్ చేయవచ్చు. పైన చెప్పిన టెస్టులన్నీ చేసిన తర్వాత రోగ నిర్ధారణ అయితే దానికి అవసరమైన మందులు వాడతారు. పైన టెస్టులన్నీ చేసిన తర్వాత కూడా ఆ టెస్టుల్లో ఏ రకమైన మామూలుగా కారణాలు లేవు, అంతా బాగానే ఉంది, ఏ రకమైన రోగ నిర్ధారణ జరగలేదు అంటే అప్పుడు అర్థమేంటంటే ఇది మనసుకు సంబంధించిన మానసికమైన ఇబ్బంది వలన వచ్చిన ప్రాబ్లం అని డయాగ్నోస్ చేయడం జరుగుతూ ఉంటుంది. పాథలాజికల్ రీజన్స్ ఉండి ఫలానా కారణం వలన ఈ రకంగా ఈ ఇబ్బందులు ఉన్నాయని నిర్ధారణ అయితే దాన్ని న్యూరాలజిస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు. ఏ రకమైన ఇబ్బంది లేదు, అంతా బాగానే ఉంది అని నిర్ధారణ అయినప్పుడు సైకియాట్రిస్టులు అవసరాన్ని బట్టి, ప్రతి ఒక్కళ్ళకి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది, అవసరాన్ని బట్టి కొన్ని మెడిసిన్స్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తారు. సైకాలజిస్టులమైన మేమేం చేస్తామంటే, దీనికి ఫస్ట్ వాళ్ళ హిస్టరీ టేకింగ్ తీసుకుంటాము, వారి దగ్గర హిస్టరీ తీసుకుంటాము. హిస్టరీ తీసుకొని రీజన్స్ని ఎనలైజ్ చేస్తాము, కారణాలని ఎనలైజ్ చేస్తాము. నెక్స్ట్ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేస్తాము. చేసి డయాగ్నోస్ చేసేసి, ప్రాబ్లం ఐడెంటిఫై చేసేసి అవసరమైన సైకలాజికల్ ట్రీట్మెంట్, సైకలాజికల్ టెక్నిక్స్ ద్వారా, థెరపీస్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పైన చెప్పినటువంటి ఇబ్బందులు కనపడినప్పుడు ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ అయినటువంటి డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి టెస్టులు చేయించి ట్రీట్మెంట్, సైకలాజికల్ థెరపీ తీసుకుంటే కనుక ఈ కన్వర్షన్ డిజార్డర్ నుంచి విజయవంతంగా బయటపడటానికి అవకాశం ఉంటుంది.